జగిత్యాల మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఆవరణలో అర్ధరాత్రి వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ ఆనంద్ కాలేజీ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి కాలేజ్ క్యాంపస్లోకి వచ్చిన ఓ ప్రభుత్వ డాక్టర్ కులం పేరుతో తిట్టాడని వైస్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో లోగాది ఎందుకు ఇవ్వడం లేదంటూ డాక్టర్ కులం పేరుతో ఇష్టం వచ్చినట్టు తిట్టాడని వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల క్యాంపస్కు చేరుకొని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో సుమారు 68 మెడికల్ స్టూడెంట్స్తో వైస్ ప్రిన్సిపల్ కాలేజీ నుండి కాలినడకన పోలీస్ స్టేషన్కి వెళ్లి డాక్టర్పై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం కావాలని అర్ధరాత్రి 1 గంట వరకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పడంతో 2 గంటలకు వెనుదిరిగారు. అదే టైంలో వీళ్ళు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ డాక్టర్ శశికాంత్ రెడ్డి వచ్చేసి, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు నువ్వు ఎవరు రా, నువ్వు నాకు రూమ్ ఇవ్వకపోవడానికి అంటున్నారు సార్. అమ్మ తోడు సార్, రూమ్ దేనికోసం అట? ఆయన ఉండడానికి ఇప్పుడు ఈ రాత్రి లేదు సార్, గత 4 మంత్స్ నుంచి అక్కడ ఉన్నాడు. నేను చెప్పాను సార్, నాకు సంబంధం లేదు సార్, అది ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడుకోండి, ప్రిన్సిపల్ సార్ ఇస్తే మీరు తీసుకోండి, లేదంటే నాకు సంబంధం చెప్పాను. చెప్పినా గానీ సార్, చంద్రశేఖర్ సార్ ఇప్పటికీ నా మీద, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా నా మీద ఎంత గ్రడ్జ్ ఉందంటే, నువ్వే రా, నువ్వు చెప్పారు నాకు రూమ్ పోయింది అని చెప్పి నన్ను తిడుతున్నాను. నేను చెప్పిన సార్, అమ్మతో చెప్తున్నాను సార్, అసలు నా రూమ్లో సార్ నన్ను 4 నెలల నుంచి ఉండమన్నారు.